భూ పంపకాలు జరగాలంటే అతగాడి చేతిలో లంచం పెట్టాల్సిందే. లంచం పెడితేనే కానీ ఏ పని మొదలు పెట్టని ప్రభుత్వుడు విశాఖ జిల్లా పెదబయలు మండల తహసీల్దార్ షేక్ హుస్సేన్. డబ్బులు ఇచ్చిన వారికే త్వరితగతిన పనులు పూర్తి చేస్తుంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ భూముల పంపకంలో పైసలు ఇస్తేనే గాని తమకు వాటాలు వచ్చేటట్టు చేయనని, డబ్బులు ఇచ్చిన వారికి పని చేసి పెడుతున్నారని, లేకపోతే ఏళ్ల తరబడి తమ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని, చేసేది ఏమీ లేక బేరసారాలు జరగగా తమ దగ్గర 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేసి తీసుకుని తమకు సమస్య పరిష్కారం చేయలేదని బాధితులు వాపోతున్నారు. మా సమస్యను పరిష్కరించమని అడుగగా తమను ఆడ మగ అని తేడా లేకుండా దురుసుగా ప్రవర్తించారని, తమను రెక్కపట్టి గెంటేశారని లంచగొండి తహసీల్దార్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు క్రిమినల్ కేస్ సిబిఐ దర్యాప్తు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని గిరిజన సంఘం నాయకులు బాధితులు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు బి సన్నిబాబు, వెంకయ్య, సందడి కొండబాబు తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ఓ గారు మెడపంటే గట్టి వేసిన పరిస్థితి రోజు పెదబయలు మండల కేంద్రంలో గల ఎంఆర్ఓ ఆఫీసులో దాపురొచ్చింది. అందుకని చెప్పి వెంటనే ఇటువంటి ఎంఆర్ఓ పై శ్రీకాకుళం అడవుల దగ్గర ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి, అలానే గిరిజనుల ఎంఆర్ఓ గిరిజనుల మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి షేక్ హుస్సేన్ ని వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు గిరిజనుల సమస్యల మీద ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే, గిరిజన భూ సమస్యల మీద ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే 6 నెలల పాటు సంవత్సరం పాటు తిప్పించుకుని ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో, ఎవరైతే లంచం ఇస్తున్నారో, లంచం ఇచ్చిన వాళ్ళకే సమస్య పరిష్కారం చేస్తున్నారు. అందుకని ఈరోజు 6 నెలల పాటు ఈ స్థానికంగా ఉన్నటువంటి సీతగుంట గ్రామం మహిళలు భూ సమస్య మీద వెళ్తే 6 నెలల పాటు తిప్పించుకుని వాళ్ళ యొక్క సమస్య పరిష్కారం చేయకుండా ఇంకొకరి మీద పట్టా చేయించుకుని అది గట్టిగా అడిగితే ఎంఆర్ ఆఫీస్ నుంచి మెడపట్టి గెంటేసిన పరిస్థితి రోజు ఉంది. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం, ఇటువంటి ఎంఆర్ఓ గిరిజన ప్రాంతం ఉంటే గిరిజన ప్రాంతం అభివృద్ది చెందేదానికి, గిరిజన సమస్యల పరిష్కారం చేసేదానికి, గిరిజనులకి న్యాయం జరిగేదానికి అవకాశం లేదు. అందుకని గిరిజనులకి అసభ్యకరంగా ప్రవర్తించిన ఎంఆర్ఓ మీద చర్యలు చేపట్టాలి, లేదంటే పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తాం. ఈ సమస్య మీద మేము స్థానిక ఎస్ఐ గారికి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. అలానే ఈ విషయంపై సబ్ కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయబోతున్నాం. వెంటనే అధికారులు స్పందించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. పెదబయలు మండలం పరేడ పంచాయతీ రూడగోమంగి గ్రామం. మేము పట్టాలకి సంబంధించి డివైడింగ్ కోసం గ్రామ సచివాలయంలో ఆన్లైన్ చేయించుకున్నామండి. అందులోని గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలోకి సంబంధించినటువంటి సర్వేయర్లు వచ్చి మాకు భూమికి సంబంధించినటువంటి పట్టాలు డివైడింగ్ చేయడం జరిగింది సార్. అందులోని మాకు పట్టాలు డివైడింగ్ కోసం ప్రతిదానికి సర్వే నెంబర్లకి డివైడింగ్ కోసం ప్రతి పట్టానికి సర్వే నెంబర్కి ఎకరాకి 1,000 రూపాయలు తీసుకున్నారండి. అలాంటిది మాకు ఒక కుటుంబానికి 10 ఎకరాలు ఉంది, అందులో 10,000 అవుద్ది. అలాంటిది మీకు ఇస్తేనే తప్ప మేము పట్టాలు ఇవన్నీ చేయించలేము. అది మా కోసమని కాదు, ఆఫీస్కి సంబంధించి ఆఫీస్ ఖర్చుల నిమిత్తం కోసమని మేము అడుగుతున్నాము. ఇదంతా ఆఫీస్ ఖర్చులకనే చెప్పారు. అయినా మీకు ఇలాంటిది ఇవ్వని అవసరం లేదు కదా, మాకు అంతా గవర్నమెంట్కి సంబంధించి అంత ఫ్రీవే కదా, అన్ని పనులు మనం చేయించుకునవలసిందంతా మనకు ఫ్రీవే కాబట్టి మేము అలాంటి ఎకరాకి 1,000 రూపాయలు మేము ఇవ్వలేము అని అడిగిన తర్వాత, అదంతా మీరు ఇస్తేనే కానీ మాకు పట్టాలు అవ్వదనేసి మా దగ్గర ప్రతి ఎకరాకి 1,000 రూపాయలు తీసుకున్నారు. ఒక కుటుంబం దగ్గర 5,000 అండి, ఇంకో కుటుంబం దగ్గర అది 17 ఎకరాలు, అందులో 2,000 రూపాయలు అడుగుకున్నారు. అలాగే మొత్తాన్ని కలిపి 2 కుటుంబాల దగ్గర 7,000 రూపాయలు తీసుకున్నారు. ఇది లంచం ఎందుకు తీసుకుంటున్నారంటే లంచం కాదు, ఆఫీసు సంబంధించిన ఖర్చులు అని తీసుకున్నారు సార్. అది ఏమో పై అధికారులకు మేము తెలియజేస్తామన్నా ఇది ఆఫీస్ ఖర్చులు అన్నారు. అందుకాబట్టి ఈ విషయాన్ని పై అధికారులకి తెలియజేస్తున్నాము, అలాగే గవర్నమెంట్కి విషయాన్ని గవర్నమెంట్కి కూడా తెలియజేస్తున్నాము. మీరు మాకు వెంటనే ఈ సమస్యను పరిష్కరించి ఈ అధికారులకు చొరవ తీసుకుని మాకు వెంటనే ఈ పట్టాలకు సంబంధించి ఏ లంచం లేకుండా మాకు ఇప్పిస్తారని మేము కోరుచున్నాము. అలాగే మాకు
రాజన్న రాజ్యం అన్నారు. అలాగే ఈ లంచగొండితనం ఎందుకు వచ్చింది, ఆ లంచగొండితనం తరమేసి రాజన్న రాజ్యంలో మాకు ఫ్రీగా పట్టాలని మాకు ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. విశాఖ జిల్లా మాది పెదవేలు మండలం సిద్ధగుంట గ్రామ పంచాయతీ మాది. నేను నిక్కుల పుష్పావతిని. మా అనాభయ్యకి ముగ్గురు కొడుకులు, మా పెద్దనాన్న, మా నాన్న, మా చిన్నాన్న ముగ్గురు ఉండేవారు. మా ముగ్గురు గల ఆస్తి మా పెద్దనాన్న మన్మడైన గంగాధరం అన్న వ్యక్తి, లక్ష్మీనారాయణ వాళ్ళిద్దరు కలిసి బోకాస్ పట్టాలు చేసుకొని ఆ పట్టాలని బట్టి మాకు భూమికి రావడానికి అధికారం లేదని మాకు చాలా దినాల నుండి, ఇంకా ఇప్పటికొచ్చి ఒక 6 నెలలు బట్టి మేము తిరుగుతున్నాము. మాకు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. నిన్న అనగా మేము వెళ్ళి మరి మాకు పట్టాల కోసం ఏదోటో పెట్టేస్తున్నారని మేము చెప్పి అడగడానికి వెళ్తే, మాకు ఎంఆర్ ఆఫీస్లో వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ గారు, ఎటెండర్ గారు అందరు కలిసి మమ్మల్ని బయట గెంటేయడం జరిగింది. మీకు ఆడవాళ్ళకి ఏమాత్రం కూడా వాటర్ లేదు, ఇక్కడి మీకు సంబంధం లేదు, మీ తండ్రి పేరు లేదని మాకు చెప్పి భయభ్రాంతులు చేసి బయటకు గెంతేయడం జరిగింది. మాకు నిన్న లంచం ఇచ్చిన వాళ్ళకే చేస్తున్నారు చాలా లంచగొట్టితనం వీడికి. మరి దాన్ని బట్టి అందరూ కూడా పెద్ద అధికారులందరూ మీరందరూ స్పందించి చూసి మాకు న్యాయం జరిగించాలండి. కలెక్టర్, సబ్ కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు అందరు కూడా చూసి, పిఓ గారు కూడా చూసి మాకు న్యాయం జరిగిస్తారని మేము అందరికి కోరి ప్రార్థిస్తున్నాం. మహిళలకు ఏమాత్రం కూడా అధికారం లేదంటున్నారు. మహిళల పేర్లు ఉండకూడదు, ఏ పట్టాలు కూడా ఏ భూమిలో కూడా ఉండకూడదని మరి పదే పదే గంగాధరం అనే వ్యక్తి, లక్ష్మీనారాయణ వ్యక్తి, ఎంఆర్ఓ గారు అందరు కూడా మాతో చెప్పినారు. ఆ మాట మీద మేము చాలా బాధపడి మేము ఏడ్చుకుంటూ నిన్న బయటికి వచ్చి మేమందరు మీడియా వాళ్ళకు పిలిచి రాష్ట్రాలకు వచ్చేసి మేమంతా మరి నిన్న ఒక దరఖాస్తు రాసుకుని వెళ్ళి ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది. అయితే ఎంఆర్ఓ చాలా లంచగొండి, చాలా ఏరియా బట్టి అంతా చాలా మంది దగ్గర లంచాలు తీసుకుంటున్నారు. మేము ఇలాగని చెప్పితే మీరు ఎక్కడ నుండి ప్రూఫ్ తెస్తా, నేను ఎవరికి తీసుకున్నానని చెప్పారు. అయితే మా బంధువు కూడా ఒక అతను మా మామయ్య గారు ఉన్నారు, ఆయన కూడా మరి మొన్నే డబ్బులు ఇచ్చారు. నేనే కూడా మొన్న ఒక వ్యక్తి అయితే వస్తే ఎంఆర్ఓ గారికి ఇవ్వాలంటే 10,000 ఇచ్చాను, నా దగ్గర నుండి అప్పు తీసుకెళ్ళి ఆ వ్యక్తి కూడా ఇచ్చారు. అని ఆ విషయానికి అడిగినా మీరు ఎప్పుడు ఇచ్చారు ఏంటి అన్నారు, కానీ మా సొంత మా మామయ్య గారే ఒక అతను ఉన్నారు, ఆయన అయితే మొన్న ఇచ్చారు. నేను చెప్తాను, మాట్లాడతానని ఆయన చెప్పారు. మా మామయ్య గారు విశాఖపట్నం జిల్లా పెదబయలు మండలం అరటకోట పంచాయతీ అరటకోట గ్రామం. మా ఆడమనసు పేరు గంపరాయి జోగమ్మ, వైపాప వెంకయ్య. మాది ఆల్రెడీ 1988లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్. ఇటువంటి ఎంఆర్ఓలు ఎంతోమంది మారిపోయారు, కానీ ఈ ఏడు ఈ ఎంఆర్ఓ వచ్చేసి మాకు లేనిపోని వాళ్ళకు మాకు మధ్య ఇరికించేసి డబ్బులు తీసేసుకొని ఈ రేపురా ఎల్లుండ్రా అనుకుంటూ కాలక్షేపం చేస్తూ మాకు ఊడిపించకుండా చేసినటువంటి వ్యక్తి ఎంఆర్ఓ షేక్ హుస్సేన్, ఇతను ఎంఆర్ఓ పేరు. నేను ఆల్రెడీ 20,000 ఇచ్చాను అతనికి. ఇదిగో అదిగో అనుకుంటూ ఇంతవరకు కూడా మాకు ఏ డిసిషన్ కూడా తీసుకోకుండా అట్టే పెట్టేశారు. ఇలా తిప్పుతూనే ఉన్నారు ఆఫీస్ అంబట. అది నాతో పాటు మళ్ళీ మా శెట్టి రాజారావు కూడా, మా ఊర్లో అరడకోట అతను శెట్టి రాజారావు గారు కూడా ఇచ్చారు. ఎంత ఇచ్చారు? అతను 10,000. కుర్ర రాజుబాబు కూడా ఇచ్చారు. చెండా సన్యాసి. ఇప్పుడు ఎంఆర్ఓకి ఏం చేయాలనుకుంటున్నా? అతనికి ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలనేసి మేము కోరి ప్రార్థిస్తున్నాం. ఇమీడియట్లీ దీని మీద నేను ఆల్రెడీ సిబిఐ ఇంక్వైరీ కూడా ఇచ్చాను. వీళ్ళు రమ్మన్నారు ఏసీబీ వైజాగ్, వెళ్ళలేని పరిస్థితుల్లో ఇదిగో రేపు వెళ్ళవలసి ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. తక్షణమే ఇది అవునా కాదా అనేది నిరూపించిన తర్వాత వెంటనే అతనికి ఇమీడియట్లీగా సస్పెండ్ చేయాలనేసి కోరుతున్నాను.